హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసరికి నాకు ఆరోగ్యం అసలు బాగోలేదండి. బాగోలేక నేను పడుకున్నాను. అత్తయ్య పిల్లలే వచ్చేసి చిన్న వ్లాగ్ షూట్ చేశారండి, బాగానే తీశారు. ఈరోజు వచ్చేసరికి సాంబారు అను ఇడ్లీ చేశామండి. దానికి పప్పు ఉడకబెట్టేసుకొని చింతపండు ముందే నానేసుకుందండి అత్తయ్య. ఈలోపు ఇడ్లీ వేసేసుకుంది, ఉడుకుతూ ఉంటాయి అని చెప్పేసి. తర్వాత అత్తయ్య కూరగాయలన్నీ కట్ చేసుకుంది. మా చిన్నబాబుతో మాట్లాడుతూ కూరగాయలన్నీ కట్ చేసేసుకుందండి. ఆ ముక్కల్లోనే కారం, ఉప్పు, పసుపు, అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకుందండి. అవన్నీ ముక్కలకు పట్టేటట్టు అలా కలుపుకుందండి. తర్వాత ముక్కల్లో వాటర్ పోసేసుకుంది. పప్పు ఉడికిన పప్పు ఎన్నుకునే లోపు ఆ ముక్కలు కాస్త మగ్గుతుంటాయని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసుకుందండి. ఇలా తక్కువ వాటర్ పోసేసుకొని ముక్కలు పెట్టేసుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతాయి. ఎక్కువ పప్పు చారు మీద ముక్కలు ఉడకవండి. తర్వాత ఉడికించుకున్న పప్పుని మెదిపేసుకుంది. చింతపండు నానబెట్టుకుంది కదా, అదంతా పిండుకొని చప్పటి పప్పులోనే వేసేసుకుందండి ఆ వాటర్ని, చింతపండు వాటర్ని. తర్వాత ముక్కలు మరుగుతున్నాయి కదా, అందులో పోసేసుకుందండి. అలాగే పక్కన తాలింపు పెట్టేసుకుంది, అవి మరుగుతున్నప్పుడే చారు. తాలింపులో చితకొట్టిన చిన్నులపాయ రెబ్బలు కూడా వేసిందండి, నల్లగొట్టినవి. అలా ఉంటే చారు మంచి ఫ్లేవర్ వస్తాయి వాటి వల్ల, చిన్నులపాయల వల్ల. తాలింపులో కూడా కొంచెం కరివేపాకు వేసింది. ఇందాక ముక్కల్లో కొంచెం కరివేపాకు వేసింది కదా, అది మంచి స్మెల్ వస్తుందండి అలా వేయటం వల్ల. తాలింపు తీసుకెళ్ళి మరుగుతున్న చారులో పోసేసింది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే మన పప్పు చారు రెడీ. అత్తయ్య ఈ ప్రాసెస్లో చేసింది కదా, నేనైతే ఇంకో విధంగా చేస్తాను. ఈసారి నేను చేసినప్పుడు చూపిస్తానండి. మా ఇంట్లో వచ్చేసరికి సాంబారు, ఇడ్లీ చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకు ఇవాళ ఆరోగ్యం బాగాలేదు కదా, తింటుంటే బాగా అనిపించింది. నేనైతే సెలవు రోజుల్లోనే సాంబార్ ఇడ్లీ చేయమంటాను. స్కూల్కి వెళ్ళినప్పుడైతే నిద్ర వస్తుందండి ఎందుకను. ఓకే అండి, బాయ్.